పిల్లల ఉన్నతి కోసం నిరంతరం తపించే త్యాగమూర్తి అయిన తల్లి ప్రేమకు వెలకట్టలేమని ప్రముఖ న్యాయవాది పెండం శ్రీదేవి పేర్కొన్నారు. రామనాయపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల పట్ల తల్లులు చూపే ప్రేమ సంరక్షణ త్యాగాలను మననం చేసుకోవడానికి గాను ప్రతి ఏటా మే నెల 2వ ఆదివారం మాతృ దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ సమకూర్చిన నూతన వస్త్రాలను పిల్లలచే తల్లులకు బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె వెంకటరమణ, డాక్టర్ కుమార్ యాదవ్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు, ఎస్ శ్రీనగేష్ రాజా, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భూమిని భూమాత అని అన్నాము. ప్రవహించే ప్రతి నదిని కూడా తల్లితోనే పోల్చాం. గంగా నది, యమునా నది, కావేరి, కృష్ణ అని చెప్పేసి అని మొత్తం అన్ని అందరికీ కూడా తల్లి పేరే పెట్టుకున్నాము. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దానిలో కూడా స్త్రీత్వాన్ని మాతృత్వాన్ని చూసే విధంగా మన సనాతన ధర్మం ఉంది కాబట్టి ఆ ధర్మాన్ని మనం గౌరవించి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో మన భారతదేశ సాంప్రదాయం నిలబెట్టింది కాబట్టి మాతృధర్మాన్ని గౌరవించుకుని రక్షించుకుంటేనే మన మానవజాతి మనుగడ ఉంటుందని చెప్పేసి అని భావిస్తూ మాతృమూర్తులందరినీ కూడా మనం సంరక్షించుకోవాలి. అందులో భాగంగానే స్త్రీని గౌరవించాలి. అందులో భాగంగానే ఇప్పుడు మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా బేటీ బచావో బేటీ పడావో పెట్టింది. మాతృత్వాన్ని పెంపొందించడానికి, మాతృత్వాన్ని గౌరవించడానికి పెట్టారు కాబట్టి ఈ సందర్భంగా మాతృమూర్తులందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా సోదరులు అడపాల రత్నప్రసాద్ గారికి కూడా అభినందిస్తూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాతృమూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎవరంటే తల్లి మాట. ఇవాళ మనకి పిల్లలకి ఏ కష్టం వచ్చినా సుఖం చేయవచ్చినా సరే ముందుగా చెప్పుకునేది తల్లికి మాత్రమే. అదే తల్లి కూడా అలా ఆదరిస్తుందన్నమాట. మన భారతదేశంలో ఇలా మదర్స్ డే చేసిన అవకాశం లేదు. ఎంచేతంటే మనం నిరంతరం తల్లిదండ్రులతోటే ఉంటాం కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా తల్లిని ప్రేమించి తల్లిదండ్రులు ప్రేమించి చక్కగా చూసుకున్నారు. అంటే చక్కటి వ్యవస్థ మన భారతదేశ వ్యవస్థ ఇది. కొత్తగా ఏమక్కల మనం ఉన్న వ్యవస్థని కాపాడుకుంటే చాలు. అంత కూడా సంతోషంగా సమాజం అంతా కూడా అభివృద్ధి చెందే సందర్భం తెలియపరుస్తూ మీరందరూ కూడా తల్లిదండ్రులు మర్చిపోకూడదు. అంటే మన వాళ్ళు చేసిన త్యాగం మీరు తల్లిగా మీకు తెలుసు అన్నమాట. అలా ఎంత త్యాగపోతున్నారు అదే మీరు అందరూ కూడా నిరంతర వేళ వృద్ధాశ్రమం పెరుగుతుంది కారణం తల్లిదండ్రులు చూడకపోవడం అని అయితే ఆ దృష్టి రాకూడదు. ఎందుకంటే వేళ మీరు తల్లిని మీద వృద్ధాప్యంలో తల్లిదండ్రిని వృద్ధాశ్రమం అయితే రేపు మీకు కూడా అదే పరిస్థితి అన్నమాట. అంతేత ఎవరు కూడా మీరు అందరూ కూడా తల్లిని గౌరవించండి, మన వ్యవస్థను కాపాడండి.